పార్వతి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. అమ్మ చచ్చిపోయిన విషయం కూడా తెలుసుకున్నాడే. ఆవిడ పోయి పదేళ్ళు అయిపోయింది. ఆవిడే దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తే ఎంత బాగుండేది. ఏంటండి ఇది, పెద్ద ఆవిడ గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు? అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళ, ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. ఎంత మంచివాడు అల్లుడు. నువ్వు అల్లుడు తప్పు చేశాను, ఇంత వయసు వచ్చి బుద్ధి తక్కువ తప్పు చేశాను. మీరు కూడా ఒక వయసు లక్షణంగా ఉన్నారు కదా, అమెరికాలో సహజమే కదా. ఏంటి అమెరికా, మన కల్చర్ ప్రకారం పెళ్లి అది జరగలేదని. ఇప్పుడు అవన్నీ తవ్వుకుని ఏం ప్రయోజనం? పెట్టేక్కడ మిమ్మల్ని తీసుకురావడానికి కారు తీసుకెళ్ళింది. మా గుమ్మడి పండుకి గుమ్మడి పండు. అదా, ఇది అమెరికాలో అయితే సహజంగా కావచ్చు, ఇక్కడ బిడ్డ కోసం వెయిట్ చేయాల్సిందే. ఏమిటి అల్లుడు అమెరికా గుమ్మడికా అంటావు? నాకు నా మనవుని చూడాలని ఆశగా ఉంది. నాకు నా కొడుకును చూడాలని ఆశగా ఉంది. ఎప్పుడు దొరుకుతుందో, అంతా మీ అమ్మాయి చేతిలోనే ఉంది. మా తల్లి బోధిని 10 రోజులు అయింది తల్లే. చిల్లర లేదట పోమ్మా. పోతాలే అని వెంట పక్కర్లే. ఇలా ఏమిటండి, అమ్మాయి ఇంకా రాలేదు. పోలే నువ్వు ఒకదాని, నాకు రమ్మి రాక చూస్తుంటే నువ్వు అమ్మాయి రాలేదంటావు. రామ్మా జానకి, ఎలా ఉన్నావు? మీకు జానకి తెలుసా? ఏమిటి జానకి తెలుసా అని అడుగుతాడు, విడ్డూరంగా ఉందే. నాకర్థమైంది. ఆ రోజు మన అమ్మాయి పెళ్లికి నేను ఒప్పుకోలేదని అల్లుడు బిడ్డ చూపిస్తున్నాడు. చాలమ్మా చాలు, అల్లుడే బిడ్డ చేస్తున్నాడు అంటే నువ్వు కూడా ఇలా చచ్చిన పాము నిన్ను చంపుతావు. తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. ఏంటి మీరు మాట్లాడేది? మీ నాన్న అంటే ఈయన నా మామగారు కదా. ఏమిటి అల్లుడు, నేను జానకి నాన్ననైతే నీకు మామగారినేగా. నేను తప్పు చేశాను అల్లుడు, తప్పు చేశాను. అయ్యో అది నా డైలాగ్ సార్. లింగం ఒకసారి లేరా. ఏమిటండి ఇది, మొగుడు పేరు పెట్టి పిలుస్తుంది. అమెరికాలో ఇవన్నీ సహజమేనే. ఏంటి కరెక్టా అల్లుడు, నేను చెప్పేది కరెక్టా? కాదండి. ఏంటి, ఆయన మా నాన్న. ఆయన మీ నాన్న? అవును. మరి ఎందుకు సుందరం వాళ్ళ నాన్న పేరు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అని చెప్పిస్తున్నారు? ఆయన చెప్పింది నిజమే, ఆయన సుబ్రహ్మణ్య స్వామిని తండ్రి తండ్రి అంటారు. వెయిట్ వెయిట్ వెయిట్, అంటే మీ నాన్నగారు సుందరం వాళ్ళ నాన్నగారా? ఇద్దరు పిల్లల మధ్య ఇంత పెద్ద గ్యాపా?
అంటే సుందరి నీకు అత్తయ్య, అప్పుడు ఈయన నాకు బావా. నేను మామయ్య అని పిలిచాను, సారీ మిస్టేక్. ఆయన చెప్పింది దేవుడు సుబ్రహ్మణ్య స్వామి గురించి. అయితే ఈయనేంటి దేవుని బిడ్డ? చూస్తే అలా అనిపించట్లేదు, కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? నిజం చెప్పు. మంత్రగత్తె అంటానా? అల్లుడు, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. ఏంటి? మార్కెట్లో ఒక గూర్ఖాని పెట్టారు కదా, అతను తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాడు. చెప్పాడు, కవితలు చెప్పాడు.